హరే కృష్ణ. స్వాతం సుస్వాతం. ఈరోజు శ్రీకృష్ణ కథల్లో మనం చర్చించుకునే అంశం, సరైన సమయంలో భార్య యొక్క సలహాను నిర్లక్ష్యం చేయవద్దు, ఎందుకంటే ఆమెకు ఏం తెలుసు అని ఆమెకు తెలుసు. దానిని వివరించిన ఒక సాధారణ కథనం. ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి 2 ఆవులు మాత్రమే ఉన్నాయి. దాని నుండి లభించే పాలతో అతని ఆదాయం. అతను తన భార్య మరియు పిల్లలతో అత్యంత పేదరికంలో జీవించాడు. ఒకసారి ఊరికి ఒక బుద్ధిమంతుడు వచ్చాడు. అతను ఎంత పవర్ఫుల్ అని అందరూ మాట్లాడుకున్నారు. అతడు కూడా తన పరిస్థితిని చెప్పి సహాయం కోసం అతని వద్దకు వెళ్ళాడు. ఈ రోజు నుండి అతను మరియు మీ జీవితం పైకి లేస్తుంది అని ఆశ చెప్పాడు. ఆ రోజు నుండి ఆవులు ఎక్కువ పాలు ఇచ్చాయి. ఎలా జరిగిందో తెలియక ఆదాయం పెరిగింది. 2 ఆవులు 4, 4, 8 అయ్యాయి. మరియు ఇప్పుడు అతనికి 30 ఆవులు ఉన్నాయి. చిన్న పైకప్పు ఇల్లు, పెద్ద కారు ఇల్లు అయింది. మీరు తిరిగిన ప్రతి చోట శ్రేయస్సు అవడానికి సమయం లేదు. సంవత్సరాలు గడిచాయి. మళ్ళీ అదే మహర్షి ఆ ఊరికి వచ్చాడు. తాను ఆశీర్వదించిన వ్యక్తి ఈరోజు ధనవంతుడిని విని చాలా సంతోషించాడు. తాను వెతుక్కుంటూ వస్తాడని అనుకున్నాడు. అయితే 2, 3 రోజులు గడిచినా పౌరుడు రాలేదు. అతని మనసులో ఒక చిన్న విచారం. అయితే అతను నేరుగా తన ఇంటికి వెళ్ళాడు. అతను వెళ్ళినప్పుడు ఆవులకు స్నానం చేయిస్తున్నాడు. అతను భార్య జ్ఞానాన్ని సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి తన భర్తకు రాకని తెలియజేసింది. మరికొద్దిసేపట్లో పని పంపించుకొని వెళ్ళిపోతానని కూడా చెప్పి పంపించాడు. మహర్షిని వచ్చి కోపాన్ని చూడు, డబ్బు రాగానే పనులన్నీ మర్చిపోయావా? నీ దగ్గర ఇన్ని ఆవులు ఉండవు. పాత పద్ధతిలో నీకు ఎప్పుడు 2 ఆవులు ఉంటాయి అని చెప్పించి త్వరగా వెళ్ళిపోయాడు. అతను చెప్పిందంతా అతని చెవిలో పడింది. మరియు అతను భయపడి పారిపోయాడు. ఇంత కోపం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. అతన్ని బతకడానికి పరిగెత్తాడు. కానీ అతను ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చాడు. అతను చెప్పించినట్లు పెరట్లో 2 ఆవులు మాత్రమే ఉన్నాయి. తల కొట్టుకుని ఏడ్చాడు. నా నిర్లక్ష్యం వల్ల ఎంత పోయింది, మన ముందులా పేదరికంలో కూరుకుపోతున్నాం అని పిలిపించాడు. అతని భార్య అతనికి దగ్గరికి వచ్చి ఈ 2 ఆవులను వెంటనే మార్కెట్కి తీసుకెళ్ళి వాటిని విత్తండి అని చెప్పింది. అతను మరింత కంగారు పడ్డాడు. ఆవుల పెంపకం ద్వారా వచ్చే ఆదాయం కోసం నేనేం చేయగలను? ఇది తప్ప నాకు వేరే వ్యాపారం తెలియదు. నా భార్య ఆవులను మళ్ళీ అమ్మాలని పట్టుబట్టింది. సరే వెళ్ళు, ఏం జరగనివ్వండి అంటూ 2 ఆవులను తరిమి కొట్టి బజారుకు బయలుదేరాడు. బాగా పెరిగిన ఆవులు కావడంతో వెంటనే మంచి ధరకు విక్రయించాడు. పరివేక్కిన హృదయంతో కన్నీళ్లతో ఇంటికి వచ్చాడు. అతని భార్య పెద్దగా నవ్వుతూ పలకరించింది. పౌరుడికి కూడా ఏమీ అర్థం కాలేదు. ఆమె స్వయంగా చెప్పింది, వెళ్ళి పెరట్లోకి చూడు అన్నాడు. వెళ్ళి చూశాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. మరో 2 కొత్త ఆవులు ఉన్నాయి. భార్య ప్రశ్నార్థకంగా చూసింది. భార్య చెప్పింది, ఎప్పుడు 2 ఆవులు నీతో ఉండడం శాపమా? 2 ఆవులు నాటిన 2 ఆవులు ఒకే చోటికి వస్తాయి కదా, ఆమె చెప్పింది. అతనికి అర్థమైంది. తెలివైన స్త్రీని భార్యగా పొందినవాడు ధన్యుడు అని కూడా అర్థమైంది. ఈ ఆ రోజు నుంచి రోజు 2 ఆవులు అమ్మడం మొదలుపెట్టాడు. గతంలో కంటే ధనవంతుడయ్యాడు. కొన్నిసార్లు మనం దిగుడు దిగుడు పడే అయినప్పుడు మన ఆదరించే భార్య సరైన సమయంలో చెబుతుంది. సలహా గురించి ఆమెకు ఏం తెలుసు అని తక్కువ అంచనా వేయకండి. జీవితంలో శరణాగతి పుంజుకుంటుంది. చిన్న చిన్న విషయాల్లోనూ పెద్దగా పట్టించుకోకండి. వదులుకునే వ్యక్తి చెడిపోడు. గుణవతి చేయి పట్టుకొని వారందరూ కోటీశ్వరులే. స్త్రీలు ఆరోగ్యంగా ఉండడానికి పురుషులే కారణం. ఓం శాంతి. వాయుగం చిరకాలం జీవించండి. ఓం శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకాశుకునవంతు సమస్త లోకాశుకునవంతు సమస్త లోకాశుకునవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణార్పణం.